నేను కాంట్రవర్సీ చేయడం కోసం మాట్లాడడం లేదు, పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు రావాలని మాట్లాడడం లేదు. ఈ దేశంలోని వాస్తవిక పరిస్థితిని ఒక ఐ విల్ నాట్ సే ఐఎమ్ ఆబ్జెక్టివ్, ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ఆబ్జెక్టివ్, ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ బయాస్ ఇన్ వాట్ ఐ సే, బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ ఐవ్ సెడ్ టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ ఇంట్రోస్పెక్ట్. నేను చెప్పే తప్ప ఉప్ప ఆత్మవిమర్శ చేసుకోండి. నేను చెప్పిన దానిలో కూడా లోపాలు ఉండొచ్చు, లొసుగులు ఉండొచ్చు, కానీ ఇది దేశానికి అవసరమయ్యే వార్తలా? ఇది దేశానికి నిజంగా అవసరం ఉన్న వార్తలా? ద్రవ్యోల్బణం గురించి చర్చ వద్దు, నిరుద్యోగం గురించి చర్చ వద్దు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి అని చెప్పి ఒక్క ఉద్యోగం అయిపోయినా దాని గురించి మాట్లాడవద్దు, రూపాయి పతనం అవుతున్నా మాట్లాడవద్దు, అమెరికా వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ వీసా కోసం లైన్ కట్టిస్తా అని చెప్పిన మహానుభావుడు సంవత్సరానికి ఈరోజు లక్షల సంఖ్యలో భారతదేశం నుండి వెళ్ళిపోతూ ఉంటే కూడా, అంటే పిల్లలు కాదు స్టూడెంట్స్ కాదని చెప్పేది, హెచ్ఎన్ఐస్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఆర్ లీవింగ్ ద కంట్రీ మైగ్రేటింగ్, దీని గురించి ఎవరు రాయరు? వై వై ఆర్ యూ లివింగ్ ఇన్ సచ్ ఫియర్? మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, దురదృష్టం ఏంటంటే ఈరోజు ఇవేవి జిఎస్టీ వల్ల వచ్చిన దుష్పరిణామాలు మాట లేదు. డిమానిటైజేషన్కి మొన్నే 6 ఏళ్ళు నిండింది, ఒక్క పత్రిక రాయలేదు, ఒక్క పత్రిక. ఇక మాకు ఏదో సోషల్ మీడియా ఉంది కాబట్టి మా పాటికి మేమేదో వేదన వెలగక్కోవడం తప్ప ఏం జరిగింది? డిమానిటైజేషన్ వల్ల, పెద్ద నోట్ల రద్దు వల్ల ఏదో జరుగుతుందన్నారు, నల్లధనం మొత్తం బయటకు వస్తుందన్నారు, టెర్రరిజం ఆగిపోద్దన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో అన్నారు. ఏం జరిగింది? 15 లక్షల కోట్ల నుంచి 30 లక్షల కోట్లకు పెరిగింది ఈరోజు దేశంలో చలామణి అవుతున్న కరెన్సీ ఎంత అంటే, ప్రింటెడ్ నోట్స్ ఎంత అంటే 30 లక్షల కోట్లు. స్విస్ బ్యాంక్లో డబల్ అయింది అకౌంట్స్లో. మరి ఏం సాధించాం? దీని మీద అడిగేవాళ్ళు లేరు. 50 రోజుల్లో నేను కనుక దీన్ని సరిచేయకపోతే నన్ను తగలబెట్టండి అన్నాడు ఒక పెద్ద ఆయన. దాన్ని ప్రచురించే దమ్ము ఎవరికీ లేదు ఈ దేశంలో. ఏదో సోషల్ మీడియాలో పెట్టుకొని మేము పోరాటాలు చేయాల్సిందే తప్ప ప్రచురించే దమ్ము, ధైర్యం, ధీరోదాత్తత లేదు.